చేనేత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. సమైక్య పాలనలో గత ప్రభుత్వాలు చేనేత రంగాన్ని పట్టించుకోలేదని, దీంతో నేత కార్మికుల ఆకలి చావులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కానీ తెలంగాణ కళ సాకారమైన తరువాత అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేనేత రంగాన్ని ప్రోత్సహించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం వారంలో ఒక్కరోజైనా చేనేత ఉత్పత్తులు వినియోగించి చేనేతను ఆదరించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 19 సహకార సంఘాలకు చేనేత మిత్ర, పావలాకు వడ్డీ రుణాలకు సంబంధించిన సుమారు 1 కోటి రూపాయల విలువ చేసే చెక్లు అందజేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ తెలంగాణ చౌక్ నుంచి నేత కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఒక చీరను నేయాలంటే అన్ని అవయవాలు ఏకాగ్రతతో చిత్తశుద్ధితో పనిచేయాలని, 100 కంప్యూటర్ల సామర్థ్యంతో పనిచేస్తేనే అద్భుతమైన చీరను నేయగలరన్నారు బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. అంతటి నైపుణ్యం, ఓపిక కలిగిన నేత కార్మికులకు శిరస్సు వంచి వందనాన్ని సమర్పిస్తున్నారన్నారు. అద్భుత నైపుణ్యంతో తయారైన వస్త్రాలను తొడుక్కుంటే ఉండే ఉందాతనం వేరన్నారు. నేతన్నల జీవన ప్రమాణాలు మరమగ్గాల రాక తరువాత మరింత దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాక ముందు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్న దుర్గతిని చూసి బాధపడే వాళ్లమన్న మంత్రి గంగుల, సిరిసిల్ల గోడలపై ఆత్మహత్యలొద్దు అని రాసిన రాతల్ని చూసి చెలించిపోయామన్నారు. ఇందులో భాగంగానే నాడు ఉద్యమ సమయంలో నాటి ఉద్యమ నేత సీఎం కేసీఆర్ నేతన్నల ఆత్మహత్యల్ని నివారించాలని 50 లక్షల రూపాయల్ని పోగు చేసి అందించారన్నారు. తదనంతరం అధికారంలోకి వచ్చాక నేతన్నల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయటమే కాక సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డైనమిక్ నేత కేటీఆర్ గారికి అప్పచెప్పి వారి జీవితాన్ని సమూలంగా మార్చేశామన్నారు. నేతన్నలకు చేయూత, పింఛను, బీమా, వర్క్ టు ఓనర్, మరమగ్గాల కార్మికులకు ఆర్థిక సాయం, అపారల్ పార్కులు, టెక్స్టైల్ పార్కులతో చేనేతలకు పూర్వ వైభవం తీసుకొచ్చామన్నారు. గతంలో నీళ్లు లేక కరెంటు లేక పడ్డ ఇబ్బందుల్ని 7 ఏళ్ల తొడి అడుగులోనే సమూలంగా మార్చేయడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. నీళ్లు, కరెంటు, 3000 పింఛన్లు, రైతు బంధు, రైతు బీమాతో పాటు అనేక కంపెనీల్ని తెలంగాణకు రప్పిస్తూ అపార అవకాశాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టిస్తుందన్నారు. ఒక్కో మెట్టు అధిగమిస్తూ నేతన్నలకు చేయూత పేర రాష్ట్ర వ్యాప్తంగా 368 కోట్ల ఫిక్స్డ్ ఫండ్తో కరీంనగర్ జిల్లాకు 30 కోట్లను ఏకకాలంలో అందించామన్నారు. నేతన్నలకు పార్టీలో ప్రభుత్వంలో పెద్దపీట వేస్తూ ఎల్ రమణని పార్టీలోకి తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. నేతల సమస్యల విషయంలో కమిటీని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేతన్నలకు బీమాను సైతం అందజేస్తున్నామన్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాంగణంలో నేతన్నల కోసం అత్యాధునిక భవనాన్ని సైతం త్వరలోనే నిర్మిస్తామన్నారు. ప్రభుత్వ పరంగా ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు నేతన్నలకు అండగా ఉంటామన్నారు. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. నేతన్నల కోసం చేసే ప్రతి పని అత్యంత ఆనందాన్ని కలిగిస్తుందని, సీఎం కేసీఆర్ ప్రతి నేత కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు నేత కార్మికులందరినీ కూడా ఒక పట్టించుకున్న పరిస్థితి లేదు. వాస్తవంగా ప్రపంచంలోనే ఈ యొక్క భారతదేశంలో అత్యధిక నేతన్నలు ఉన్నది కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. ఈ కరీంనగర్ జిల్లాలో నేను చాలాసార్లు నేతల దగ్గరికి వెళ్ళాను. వాస్తవంగా 100 కంప్యూటర్ పనిచేసేది ఒక నేతన్న పనిచేస్తూ ఉంటాడు. 100 కంప్యూటర్ల పనితీరు నేను చూస్తుంటే అప్రపరిచే విందాం. ఇంత మంచి విద్య, ఇంత మంచి నేర్పు బహుశా ఎవరికి రాదు, నేర్చుకుంటూ వచ్చేది కాదు. ఒక వ్యక్తి ఒక చీరనేనంటే అన్ని అవయవాలు పనిచేయాలి, కళ్ళతో పాటు ప్రతి ఒక్క చెవులతో పాటు ప్రతి కాళ్ళలో ఉన్న ప్రతి వేలు కూడా పనిచేస్తేనే ఒక ఆ చీరని నేసే పరిస్థితుంది. అంటే ఒక చీర తయారు చేయాలంటే ఆ నేతన్న తన రక్తాన్ని కరగబెట్టి ఈరోజు ఆ చీరను తయారు చేస్తుంది. అంటే ఇంత గొప్ప నైపుణ్యము మీ దగ్గర ఉన్నది మీకు, అందుకే ఓ నేతన్న నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను ఈరోజు. మామూలు నేర్పు కాదు. మరమగ్గాలు వస్తే అది వేరు, మరమగ్గాలు బటనేస్తే మన చీరలు కానీ దోతలు కానీ తయారవుతుంది. కానీ ఒక వ్యక్తి ఆ నూలు వలన తీసుకొని ఒక చీర చేస్తుంటే నేను అభ్రపరిచున్నాను, అంత గొప్ప అభ్రపరిచను. కానీ ఆ యొక్క చీర తీసుకొని ఆ దోతి తీసుకొని అమ్మకాలు పెట్టింది కానీ తన ఒంటి మీదనే గుడ్డ లేని పరిస్థితి నేతన్న దగ్గర చూసాము, కనబడ్డది చూసాము, చాలా బాధ కలిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎంతో నేతన్నలు
ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి కళ్ళాలు చూసాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు, అసలు ఎందుకు ఎందుకు ఈ నేతలు ఏ కారణంతో వీళ్లకు ఆర్థికంగా ఎందుకు ఇబ్బందులు అవుతున్నాయి, ఏ కారణంతో ఆత్మహత్య జరుగుతున్నాయి, ఆత్మహత్యలు నివారించాలని చెప్పి ఎన్నోసార్లు మా ప్రతి మీటింగ్లోనగా మా ముఖ్యమంత్రి చెప్తుండే. సిరిసిల్ల నుంచి సిద్ధపేట పోతున్నప్పుడు గోడల మీద రాత రాస్తుండే నేతన్నల చావు. అప్పుడు చూసి చలించిన గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పుడున్న ఉద్యమకారుడు తనే 50 లక్షల రూపాయలను చందాలు పోగేసిన పరిస్థితి ఆరోజు చూసిన. అప్పుడు చలించిన వ్యక్తి ఎప్పుడైనా అధికారం వచ్చిన తర్వాత ఈ నేతలను ఆదుకోవాలని చెప్పేసి ఒక మంత్రిత్వ శాఖను ఎవరో మంత్రిత్వ శాఖ చేస్తే ఈ నీరు గారి పరిస్థితి అని చెప్పేసి కేటి రామారావు గారిని ఆ మంత్రిత్వ శాఖ పెట్టుకొని నీతన్ నేతన్న కుటుంబాలలో వెలుగు నింపాలని చెప్పి ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకుంటాను. 7 సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి, ఇప్పుడు అడుగులేస్తున్నాం, తొలి అడుగులేస్తున్నాం. రాష్ట్రానికి ఏం కావాలి ఫస్ట్? రాష్ట్రానికి కావాల్సింది సమర్చుకోవాలి ఫస్ట్. ఏం కావాలి రాష్ట్రానికి? గతంలో నీరు లేదు, కరెంటు లేదు, ఎన్నో రోజు కరెంటు వచ్చే పరిస్థితి లేదు. ఉన్న కంపెనీలు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీరు తెచ్చుకున్నాం, 24 గంటల కరెంటు తెచ్చుకున్నాం. ఈరోజు ఆ వర్గాలు సంతోషంగా ఉన్నాయి, కొత్త కొత్త కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయి, వ్యవసాయ కుటుంబాలు బతకాలి, రైతు బంధు తెచ్చుకున్నాం, ఆత్మ ఒకవేళ రైతు చనిపోతే రైతు బీమా తెచ్చుకున్నాం. ముసలిళ్ళు ఉంటారు 200 రూపాయలు పింఛన్ సరిపోవని చెప్పేసి 3000 రూపాయలు 2000 రూపాయలు పింఛన్ ఇవ్వడం ఈరోజు చేస్తున్నాం. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు నేతన్నల దగ్గరికి వచ్చే వారికి ఒక థ్రిఫ్ట్ ఫండ్ కూడా ఇవ్వాలని చెప్పినాం. ఒకటేసారి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు థ్రిఫ్ట్ ఫండ్ కింద 30 కోట్ల రూపాయలు కూడా ఈరోజు రిలీజ్ చేయడం. నాటి కాలంలో చేనేత కార్మికుల పరిస్థితులు దీనంగా ఉండేవన్నారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. నేతన్నల ఆకలి చావులు ఆత్మహత్యలు చూసి కడుపు తరుక్కుపోయేదన్నారు. గతంలో తమనెవరైనా ఆదుకోకపోతారా అంటూ నేత కార్మికులు ఆశగా ప్రభుత్వాల వైపు చూసేవారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నల బ్రతుకు చిత్రం మారిందన్నారు. సీఎం కేసీఆర్ అన్ని రంగాలతో పాటు చేనేత రంగాన్ని పెద్దపీట వేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. కానీ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత చేనేత కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని, దీంతో వారిలో ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు. చేనేత కార్మికుల బ్రతుకు చిత్రం మార్చేందుకు మంత్రి కేటీఆర్ సైతం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారన్నారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పర్వదినాల్లో నిరుపేదలకు బట్టలను అందిస్తూ చేనేత కార్మికులకు ఉపాధిని కల్పిస్తున్నారన్నారు. నేతన్నల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. మా వైపు చూసే వాళ్ళే లేరా, మమ్మల్ని ఆదుకునే వాళ్ళే లేరా, మా పరిస్థితులు ఏ విధంగా బాగుపడతాయని మరి ప్రభుత్వాల వైపు దేవుడి వైపు చూసినటువంటి రోజులు మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు ఉద్యమ సమయంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఈ ఆకలి చావులను ఆత్మహత్యలను ఆపాలనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేక చర్యలు తీసుకొని మీకు ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీకు సబ్సిడీలే కావచ్చు, అంటే నూలు పైన సబ్సిడీ కావచ్చు, పవర్ సబ్సిడీ కావచ్చు, తర్వాత ఇతర సౌకర్యాలన్నీ కల్పించడం వల్ల ఈరోజు మరి ఒక రక్షణ కలిగింది, మీకు మీ పైన ఒక నమ్మకం కలిగింది, కొత్త బరమగ్గాలు ఇప్పించడం కావచ్చు, వాటికి సబ్సిడీలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు మా చేనేత కార్మిక సోదరులు ఒక ఆత్మస్థైర్యంతో మరి ధైర్యంతో ముందుకు పోయేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. మనందరం కూడా మరి చేనేతను పెద్ద ఎత్తున కూడా అన్ని రంగాల అన్ని వర్గాల వారికి కూడా చేనేత ఉత్పత్తులు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. కాబట్టి ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మనందరం కూడా ఏదైతే ప్రతిజ్ఞ చేసినామో చేనేత కళను చేనేతను ప్రోత్సహిస్తామని, ఆదరిస్తామని, చేనేతను అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తామని ఏదైతే మనం ప్రతిజ్ఞ చేసినామో ఆ ప్రతిజ్ఞ నెరవేరే విధంగా కూడా మనందరి కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మా నగరపాలక సంస్థలు కూడా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మా పారిశుద్ధ్య కార్మికులకు కానీ ఎవరికి కొనాలొచ్చినా మరి చేనేత వస్తువుల్ని కొంటా ఉన్నాం, చేనేతని ప్రోత్సహించాలని ఆలోచనతో మరి చేనేత పరిశ్రమ నుంచి మరి చీరలు కానీ బట్టలు కానీ తీసుకొని మరి వారికి అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే చేనేత కార్మికుల యొక్క బతుకులు మార్చాలని, చేనేత పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళకు ఆదరణ పెరగాలని చెప్పేసి నిర్దేశంతో ఏ కార్యక్రమం తీసుకున్నా మా నగరపాలక సంస్థ పక్షాన తప్పకుండా కూడా మీ కుల వృత్తిని పోషించే విధంగా మరి చేనేత కార్మికులను చేనేత పరిశ్రమను ఆదరించే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తూ
చెప్పిన నేతల కోసం ఏ రాష్ట్రం ఇంత కార్యక్రమం చేయట్లేదు. తెలంగాణ ప్రభుత్వమే సో కాంప్రిహెన్సివ్గా అన్ని కార్యక్రమాల కోసం చేయడం జరుగుతుంది. వేరే రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో కూడా ప్రమోట్ కూడా చేయలేదు. సో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకంగా హ్యాండ్లూమ్స్ కోసం ప్రత్యేకంగా వీవర్స్ కోసం చాలా కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో దాని సందర్భంగా ఈరోజు జాతీయ స్థాయిలో చేనేత దినోత్సవం కూడా ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాం. ఈరోజు కూడా హ్యాండ్లూమ్ వాక్ కూడా చేయడం జరుగుతుంది. నేను ప్రత్యేకంగా కోరుకున్న ఒకటే, మన కూడా ప్రత్యేకంగా అందరం ప్రతి వారంలో ఒకరోజైనా హ్యాండ్లూమ్ డేని సెలబ్రేట్ చేసుకొని అది ఏదైనా వస్తువు ఉండొచ్చు, హ్యాండ్ కర్చీఫ్ ఉండొచ్చు, మాస్క్ ఉండొచ్చు, ఏదైనా షర్ట్ ఉండొచ్చు, డ్రెస్ ఉండొచ్చు, అది కూడా పాటించాలని కోరుకొని ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి